జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం సత్తా చంద్రబాబు నాయుడికి లేదు కాబట్టి పొత్తుల బేరానికి వెళ్తా ఉన్నాడు, పొత్తు పెట్టుకుంటున్నాడు, కాళ్ళు పట్టుకుంటా ఉన్నాడు. ఇవన్నీ కూడా మనం చూసాం. ఈరోజు పెద్ద పెద్ద ముత్తైదులాగా వచ్చారు ప్రెస్ మీట్కి. ఒక ఐదుగురు ఆరు కూర్చున్నారు, కూర్చొని 85% మా మేనిఫెస్టో ఫెయిల్ అయిందని చెప్తా ఉన్నారు. మా లీడర్ నమ్మకం అంటే జగన్ అన్న, విశ్వసనీయత అంటే జగన్ అన్న, విలువలు కనవాడు అంటే జగన్ అన్న, ఇవన్నీ కలిపితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో దమ్ముగా చెప్తా ఉన్నాం, ధైర్యంగా చెప్తా ఉన్నాం, 99.5% హామీలు నెరవేర్చిన లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు, ఈనాటి ముఖ్యమంత్రి. అచ్చెన్నాయుడు ఏదో పెద్ద ముత్తైదులాగా ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయావు కదా, ఈ వేదిక ద్వారా, మీడియా మిత్రుల ద్వారా చంద్రబాబు నాయుడికి అచ్చెన్నాయుడికి కూడా సవాల్ చేస్తూ ఉన్నాం. 1995 మేనిఫెస్టో తీసుకురా, 1999 మేనిఫెస్టో తీసుకురా, 2014 నీ మేనిఫెస్టో తీసుకురా, ఏది మీ ఉమ్మడి మేనిఫెస్టో. 2019లో మా జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ, మా జగన్ అన్న ఇచ్చిన మేనిఫెస్టో నేను తీసుకుని వస్తా. చంద్రబాబు నాయుడికి సవాల్ చేస్తా ఉన్నా, అచ్చెన్ నాయుడికి కూడా సవాల్ చేస్తా ఉన్నా. ఎక్కడ వేదిక ఏర్పాటు చేస్తావో చెప్పు, టైం చెప్పు, డేట్ చెప్పు, తేదీ చెప్పు, ప్లేస్ చెప్పు, నేను వస్తాం. మీ 14 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలన తీసుకో. చంద్రబాబు నాయుడు 3 మేనిఫెస్టోలు పెట్టాడు, 1995, 1999, 2014 మేనిఫెస్టోలు తీసుకో. మా మేనిఫెస్టో 2019లో మా జగన్ అన్న ప్రవేశపెట్టిన మేనిఫెస్టో, మేము ఇచ్చిన అమలు చేయాలని చెప్పేసి పెట్టిన మేనిఫెస్టో తీద్దాం. దమ్ము ధైర్యం ఉంటే ఏదో ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకున్నావు, ముఖ్యమంత్రి గారిని తిట్టావు, పేద ముత్తైదులా వెళ్ళిపోయావు. ఛాలెంజ్ చేస్తా ఉన్నా అచ్చెన్ నాయుడు, ఛాలెంజ్ చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు. ఈరోజు దమ్ముగా చెప్తా ఉన్నాం, ధైర్యంగా చెప్తా ఉన్నాం, 99.5% వాగ్దానాలని అనే మేనిఫెస్టోలో చెప్పిన మాటని ఒక బైబుల్ లాగా, ఒక ఖురాన్ లాగా, ఒక భగవద్గీత లాగా అమలు చేశాం కాబట్టి దమ్ముగా ధైర్యంగా మా లీడర్ ప్రతి శాసనసభ్యుడిని ఆ నియోజకవర్గంలో, ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడపకి కూడా వెళ్ళి అక్క, చెల్లి, అమ్మ, అన్న, తమ్ముడు, ఇదిగో మన ముఖ్యమంత్రి, మన మనసున్న ముఖ్యమంత్రి, మన జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 నుంచి 2019 నుంచి ఇప్పటి వరకు అంటే 4 సంవత్సరాల కాలంలో ఏం చేశామో దమ్ముగా ధైర్యంగా గడపకి వెళ్ళాం. ఆ అక్కకి, ఆ చెల్లెమ్మకి, ఆ అమ్మకి చెప్తూ ఈ 8 నెలల 7 నెలల సంవత్సరం నుంచి తిరుగుతూ ఉన్నాం, గ్రామాల్లో తిరుగుతున్నాం, ప్రతి గడపకి వెళ్తూ ఉన్నాం. భారతదేశ చరిత్ర చూసుకోండి, జాతీయ పార్టీలు ఉంటాయి, ప్రాంతీయ పార్టీలు ఉంటాయి, 28 రాష్ట్రాల్లో చాలామంది ముఖ్యమంత్రులు ఉంటారు, కానీ చరిత్ర పుటల్లో ఏ శాసనసభ్యుడైనా ప్రతి గడపకి కూడా వెళ్ళి ఎన్నికలైన తర్వాత ఇదిగో అమ్మా, ఇదిగో మన జగన్ అన్న నీ ఇంటికి పంపించాడు, ఇదిగో అమ్మఒడి, ఇదిగో చెయ్యొత్తు, ఇదిగో ఆసరా, ఇదిగో కాపు నేస్తం, ఇదిగో పెన్షన్, ఇదిగో ఇళ్ల స్థలం ఇచ్చాం, ఇల్లు కట్టించాం, పిల్లలకు చదువులు చెప్పించాం,
ఒక్కటి కాదు రెండు కాదు ఇన్ని రకాల పథకాలని మీ గడపకి చేర్చాడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పే దమ్ము ధైర్యం. మాకు మనసు ఉంది కాబట్టి, మాకు ప్రేమ ఉంది కాబట్టి, ఆ ప్రేమతో మేము ఆ గడపకి వెళుతున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లి అందరూ కూడా, అవ్వ తాత అందరూ కూడా ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని, మా బిడ్డ జగన్, మా తమ్ముడు జగన్, మా అన్నయ్య జగన్ అన్న అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదరిస్తున్న పరిస్థితులు.